ఇయర్స్ అవుతుంది ఇండస్ట్రీకి వచ్చి. అసలు సుష్మా గారు ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, ఆ స్టోరీ నుండి ఈ స్టోరీ వరకు వద్దాం మనం. డెఫినెట్లీ నేను పుట్టింది వైజాగ్, పుట్టింది పెరిగింది అంతా వైజాగ్. మా మదర్ వచ్చేసి గవర్నమెంట్ టీచర్, రీసెంట్గా హెచ్ఎంగా ప్రమోట్ అయ్యారు. ఫాదర్ వచ్చేసి ఆటోమొబైల్ కంపెనీలో చేసేవారు మేనేజర్గా. వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నారు, ఇప్పుడు ఓన్ బిజినెస్ ఉంది, అది చూసుకుంటున్నారు. మా ఇంట్లో ముగ్గురు పేర్లు సూత స్టార్ట్ అవుతాయి, సుష్మా, సుశీల, సుబ్రహ్మణ్యం. అవును కదా, సో ముగ్గురే క్యూట్ ఫ్యామిలీ. యా, స్మాల్ ఫ్యామిలీ, క్యూట్ ఫ్యామిలీ. నాకు ఏదైనా మా మమ్మీ డాడీ పెళ్లికి ముందు, ఇప్పుడు నాకు మా అబ్బాయి, మా ఆయన. మమ్మీ డాడీ వద్దా, వాళ్ళు కూడా అన్యాయం? అయ్యయ్యో లేదు, నేను, మా మమ్మీ డాడీ, మా ప్రభంజన్ అండ్ రవి గారు, ఫైవ్ మెంబర్స్. నా మా మామయ్య కూడా ఉన్నారు. ఓకే, అదే అంటున్నాను. అండ్ బేసిక్గా నేను అసలు ఇండస్ట్రీకి, నాకు అసలు చాలా దూరం. నేను ఒక స్పోర్ట్స్ గర్ల్ని, ఒక స్విమ్మర్ని, నేషనల్ ట్రయాథ్లెట్, నేషనల్ స్విమ్మర్ అండ్ సైక్లిస్ట్. గ్రేట్. అండ్ ఎన్సీసీ కూడా చేసేదాన్ని, నౌసైనిక్ గోల్డ్ మెడలిస్ట్. అన్ని అంటే ఏదైనా మా మమ్మీ అనమాట నాకు ఎంకరేజ్మెంట్ చిన్నప్పటి నుంచి. స్పోర్ట్స్లోకి రావాలన్నా నాకు ఏదైనా సరే, అమ్మో ఇంతమంది అంటే ఎక్కువ మంది ముందు నేను వెళ్ళలేను, నాకు భయం. ఎవరేం ఏమైనా అన్నా సరే నేను క్షణంగా, అంటే చిన్నపిల్లలకి ఉంటుంది కదా ఇన్ఫీరియారిటీ అన్నట్టు, అలా ఉండేదాన్ని. మా మదర్ నాకు చాలా పుషప్ ఇచ్చి ఎంకరేజ్ చేసి నన్ను స్విమ్మింగ్కి, 99లో నేను స్విమ్మింగ్ స్టార్ట్ చేశా. 99 సమ్మర్ హాలిడేస్, సెవెంత్ క్లాస్ సమ్మర్ హాలిడేస్లో నేను స్విమ్మింగ్ స్టార్ట్ చేశాను. ఆ తర్వాత 99లో ఒక అంటే ఎండ్ డిసెంబర్ ఆ టైంకి ఫస్ట్ టైం హైదరాబాద్కి స్టేట్ మీట్కి వచ్చా, నాకు గుర్తు. స్కూల్లో ఎక్స్కర్షన్ కూడా ఫస్ట్ హైదరాబాద్ వెళ్ళా, మమ్మీ డాడీ లేకుండా. తర్వాత ఈ స్టేట్ మీట్కి వచ్చాను హైదరాబాద్. అలా అలా ఇంకా స్పోర్ట్స్లో నేషనల్స్ అవి వెళ్ళా. ట్రయాథ్లాన్ అని ఒక ఈవెంట్ ఉంది, 51.5 కిలోమీటర్స్, 1.5 కిలోమీటర్స్ స్విమ్మింగ్, 40K సైక్లింగ్, 10K రన్నింగ్, కంటిన్యూస్ చేయాలి 2.5 అవర్స్లో. అది చేసేదాను అనమాట. ఇప్పుడు చూస్తే నమ్మరు ఎవరు, ఈ అమ్మాయి చేసేదా మరి చెప్తుంది అని అనుకుంటారు. అప్పుడు కొంచెం స్లిమ్గా ఫిట్గా ఉండేదాన్ని. సో ఏదైనా నేను ఏదైనా చేస్తున్నాను అంటే చాలా హోల్ హార్టెడ్గా, అది నేను ఏమంటారు టాప్లో ఉండేటట్టే చూసుకుంటా. ఏదైనా చేశాను అని అంటే దాంట్లో ఫుల్ ఫ్లెజ్డ్గా ఇన్వాల్వ్ అవుతా, లేకపోతే అసలు నేను చెయ్యను అనిస్తా. సో దేనికైనా కారణం మా పేరెంట్స్. నేను ఈ పొజిషన్లో ఉన్నానన్నా సరే దానికి కారణం మా పేరెంట్స్, ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు దెమ్. అలా అలా అనుకోకుండా నాకు ఒక స్మాల్ ఏమంటారు నేషనల్ ఇండియా క్యాంప్లో ఉన్నాను నేను చెన్నై. అప్పుడు స్ప్రెయిన్ వచ్చింది, లెగ్కి స్ప్రెయిన్ వచ్చింది. ఏంటి అని అర్థం కాలేదు, ఫీవర్ వచ్చింది, కాలు స్వెల్లింగ్ వచ్చేసింది. డాక్టర్ దగ్గరికి అది వెళ్తే, ఇండియా క్యాంప్ నుంచి వచ్చేసాను నేను మధ్యలోనే, ఎక్స్ట్రా గ్రోత్ అన్నారు. 8th క్లాస్ అనమాట అప్పుడు నేను. అయ్యో, ఎక్స్ట్రా గ్రోత్, ఆపరేషన్ చేయాలి, ఆపరేషన్ చేస్తే తను మళ్ళీ రన్ చేయడం అది కష్టం అన్నట్టు మాట్లాడారు. 8th క్లాస్లో ఒక సబ్జెక్ట్ ఉండేది, మనకి బోన్కి ఒక పక్క ఎక్స్ట్రా గ్రోత్ వస్తే ఇంకో వైపు కూడా ఎక్స్ట్రా గ్రోత్ వస్తే క్యాన్సర్ సంథింగ్ అని సినిమాల్లో చూపిస్తారు కదా, పాప నువ్వు బయట ఉండు, మీ మమ్మీ వాళ్ళతో మాట్లాడతామని అలా డాక్టర్ అన్నారనమాట. మా మమ్మ డాడీ అయితే ఇంకా రోజు ఏడ్చేవారు, సో భయపడిపోయారనమాట. నేను వెళ్ళి మమ్మీ వాళ్ళు వచ్చాక అడిగాను, మమ్మీ క్యాన్సర్ అన్నారా అన్నాను. అంటే చిచ్చి అదేం లేదు నాన్న, ఏం కాలేదు, ఎక్స్ట్రా గ్రోత్, ఆపరేషన్ చేయాలన్నారు, నువ్వు చిన్నపిల్లవు కదా భయపడతావని చెప్పి అలా నేను బయటకు వెళ్ళమన్నారు అని అన్నారనమాట. అన్న ఏం కాదులే మమ్మీ, ఎక్స్ట్రా గ్రోత్ వస్తే రెండు పక్కల బోన్ ఎక్స్ట్రా గ్రోత్ వస్తేనే క్యాన్సర్, నాకు ఒక పక్కే వచ్చింది కదా నా యూస్ టు టెల్ అనమాట. సో ఇంకా దాని స్ప్రెయిన్ వల్ల నేను కొన్ని రోజులు చేశాను, చేసి ఇంకా ఇంటర్ ఆ టైంకి ఇంకా ఆపేశాను, అది పెయిన్ మరి ఎక్కువ అవుతుంది అని. సో అలా స్పోర్ట్స్కి కొంచెం దూరం అయ్యి ఇటు పక్క అనుకోకుండా వచ్చా. సో ఇప్పుడైతే ఓకే కదా, నాకేం ప్రాబ్లం లేదు, హెల్దీగానే. సో అలా స్పోర్ట్స్ గర్ల్, స్పోర్ట్స్ అంటే మనకు యాక్చువల్లీ ఏంటంటే స్పోర్ట్స్ నుండి వచ్చిన వాళ్ళకు గెలుపు ఓటమిలు రెండు ఈక్వల్గా ఉంటాయి. ఆ టైంకి కొంచెం అనిపించినా కూడా ఈసారి కాకపోతే నెక్స్ట్ టైం అన్న ఫీలింగ్ ఉంటుంది. సో అది ఎక్కడైనా పనికి వస్తుంది, అది చాలా హెల్ప్ అవుతుంది లైఫ్లో, హెల్ప్ అవుతుంది అది కెరియర్లో, హెల్ప్ఫుల్గా ఉంటుంది, స్పోర్టీగా తీసుకోవచ్చు ప్రతిదాన్ని. సో అది గ్రేట్ థింగ్ యాక్చువల్లీ. సో మీరు ఫేస్ చేశారా అలాంటివి ఏమైనా కూడా, ఏమైనా ఓడిపోవడము, అయినా కూడా స్ట్రెంగ్త్? చాలా చేశాను. నేను నేషనల్ స్టేట్ మీటే అనమాట అది. స్టేట్ మీట్లో ఛాంపియన్షిప్ అది 3 గోల్డ్, 1 సిల్వర్ నాకు వచ్చింది. ఇంకో అమ్మాయికి 3 గోల్డ్,
వన్ బ్రాంజ్ వచ్చింది. మ్యాన్ ఆఫ్ అంటే ఎక్కువ మెడల్స్ ఎవరికైతే వస్తాయో పాయింట్స్ వైజ్, గోల్డ్కి ఇన్ని పాయింట్స్, సిల్వర్కి ఇన్ని పాయింట్స్, బ్రాంజ్ వస్తే ఇన్ని పాయింట్స్ అని ఉంటుంది. పాయింట్స్ వైజ్ చూసుకుంటే టాప్ నాకు రావాలి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లాగా, అందరిలో ఎవరు బాగా చేశారు అన్నది. సో ఆ టైంలో నాకు ఇవ్వలేదు, నేను ఫీల్ అయ్యా, చాలా ఫీల్ అయ్యా. అంటే నేను చాలా వర్కౌట్ చేశాను అన్నమాట అప్పుడు, చాలా కష్టపడి మార్నింగ్ అండ్ ఈవినింగ్ ప్రాక్టీస్కి వెళ్ళి. వైజాగ్లో మాకు సీఎం అన్న అని ఒక అన్న, మాకు కోచ్ ఉండేవారు కాదు సైక్లింగ్కి, సీఎం అన్న అని ఒక అన్నయ్య ఉండేవాడు, తన పేరు సత్యనారాయణ, మేము సీఎం అన్న అంటాం, సీఎం తనకి మెడల్ ఏదో ఇచ్చారని చెప్పి. సో సీఎం అన్న మాకు మంచిగా ప్రాక్టీస్ చేయించాడు, ఫుల్ ఎలా అంటే ఫామ్లో ఉన్నాం, మంచి నేషనల్స్కి వెళ్తే మెడల్ కొట్టేటట్టు ఫామ్లో ఉన్నాం. ఆ టైంలో నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యా, అంటే మేబీ వాళ్ళు ఏమనుకున్నారో క్యాస్ట్ అయ్యి ఉండొచ్చు, అక్కడ కూడా క్యాస్ట్లు అవి చూస్తారు కొంతమంది అంటారు కదా ఇండస్ట్రీలోనే ఇది అని, అలా అని కాదు ప్రతి చోట ఉంటుంది. క్యాస్ట్ ఫీలింగ్ ఉందా ఇప్పటికీ? అప్పట్లో ఉండేది, మరి నేను ఫేస్ చేశాను. అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్నారు కదా, ఇప్పుడు ఫేస్ చేస్తున్నారా క్యాస్ట్ ఫీలింగ్? క్యాస్ట్ ఫీలింగ్ అంటే నాకు నా వరకు అయితే రాలేదు, ఉంటుంది ఎక్కడైనా ఉంటుంది ఏమో మరి. వెరీ బ్యాడ్. అయితే అప్పుడు కొంచెం నేను చాలా ఫీల్ అయ్యా, బట్ ఏంటంటే సరే నెక్స్ట్ టైం నేను ప్రూవ్ చేసుకుంటాను అని. మా హైదరాబాద్లో కోచ్ ఉండేవారు చందారెడ్డి సార్ అని, ఆ సార్ రాలేదు అప్పుడు. దానివల్ల అసోసియేషన్లో ఏవో ఉంటాయి కదా చిన్న చిన్న పాలిటిక్స్, వాళ్ళు ఊరు వాళ్ళకి ఇవ్వాలి ఏవో ఉంటాయి కదా, ఆ టైప్లో నాకు ఇవ్వలేదు. బట్ లైట్ తీసుకున్నా, మేబీ స్పోర్ట్స్లో ఉండడం వల్లే అంత స్పోర్టివ్గా తీసుకోవాల్సి వచ్చింది అని తీసుకోగలిగాను. సో అలా చిన్న చిన్నవి అయితే ఐ ఫేస్డ్, బట్ ఎప్పుడు అంత బాధపడలేదు. పాలిటిక్స్ ఒకే చోట ఉంటాయని అందరూ అంటారు, బట్ ప్రతి చోట ఉంటాయి, స్పెషల్లీ స్పోర్ట్స్లో కూడా చాలా ఉంటాయి. స్పోర్ట్స్ నుండి వచ్చిన వాళ్ళకి అది ఖచ్చితంగా తెలుస్తుంది ఎన్ని పాలిటిక్స్ ఉంటాయి, ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది అని. అంటే ఎవరికైనా ఉంటుందండి. అంటే ఎలా ఉంటుందంటే ఇప్పుడు మీకేమి, మీ లైఫ్ బాగుంది, చక్కగా చేసుకుంటున్నారు, ఇండస్ట్రీ వాళ్ళకి కష్టాలు ఉంటాయి, జాబ్ చేసిన వాళ్ళకి కష్టాలు ఉంటాయి, ఎవరికైనా కష్టాలు ఉంటాయి, ఎవరి లైఫ్ వాళ్ళకి కష్టం. బట్ అది ఏదంటే మనం స్ట్రెస్ వచ్చిందని కొంతమంది సూసైడ్లు అవి చేసుకుంటారు కదా, అలా కాకుండా ఇది కాకపోతే మనకి ఫ్యూచర్ ఇంకా బెటర్ లైఫ్ ఏమో అని అనుకొని వెళ్ళడమే ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఒక టైం, ఒక బెటర్ లైఫ్ అనేది ఉంటుంది, మనం తీసుకునే దాన్ని బట్టే ఉంటుంది. అండ్ మిమ్మల్ని చూస్తుంటే ఎప్పుడు అనిపిస్తుంది, ఎప్పుడు చూసినా కూడా, ఏ షోస్లో చూసినా కూడా అండ్ ప్రతి చోట కూడా స్మైలీ ఫేస్తో కనిపిస్తుంటారు, స్ట్రాంగ్గా ఉంటామంటే స్పోర్టివ్నెస్ అనేది తెలిసిపోతుంది. బట్ అలా ఉండేవాళ్ళు 10 మందికి కూడా ఇంకా స్పోర్టివ్గా ఉంటారు. మీరు ఇంతకుముందు చెప్పినట్లు మీరు వచ్చిన తర్వాత మొత్తం లొకేషన్ మారిపోయిందని చెప్పారు మీరు నాకు ఒకసారి. సో యాక్టివ్గా అందరినీ జాబ్యల్గా, అంటే ఎంత సాడ్గా ఉన్న వాళ్ళని కూడా యాక్టివ్గా చేసేస్తారు మీరు. నిజమే, కర్ల రాజకుమారిలో నేను వెళ్ళక ముందు అంతా వాళ్ళు ఎలా అంటే షూట్కి వెళ్ళామా, షార్ట్లోకి వెళ్ళామా, చేసుకొని వచ్చాము, ఎవరెవరు మాట్లాడుకునే వాళ్ళు, షార్ట్లో కూడా మాట్లాడుకునే వాళ్ళు కాదు, రూమ్కి వచ్చేసి మొబైల్లో చూసుకోవడం, ఫోన్లో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఇప్పుడు సోషల్ మీడియా ఎక్కువ కదా, లేకపోతే ఎవరితోనైనా మాట్లాడడం లేదంటే రెస్ట్ తీసుకోవడం. అలాంటిది నేను వెళ్ళాక అందరూ టిక్టాక్లే, టిక్టాక్ ఎప్పుడో చేసేవాళ్ళు, నేను వెళ్ళాక ఇంకా షార్ట్ గ్యాప్ దొరికితే టిక్టాక్ చేద్దామా, టిక్టాక్ చేద్దామా, ఏది చేద్దామని ముందుగానే సెలెక్ట్ చేసుకొని పెట్టుకొని అలా చేసేవాళ్ళం అన్నమాట. సో మా విజయకృష్ణ సార్ ఉన్నారు, డైరెక్టర్ సార్, చాలా మంచి అతను. సో ఆ సార్ అనేవాళ్ళు, సుష్మా గారు మీరు వచ్చాక మాత్రం మొత్తం అల్లరి అల్లరి చేసేస్తున్నారు, అందరినీ మార్చేశారు అని అనేవారు. కానీ మిమ్మల్ని చూస్తే ఎవరు అలా అనుకోరు, చాలా సింపుల్గా, సాఫ్ట్గా, అసలు ఏ ఇలా ఎంత ఎంతో అంటే అమాయకులు అనేది డిఫరెంట్, అమాయకత్వం ప్రతిలో ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. గుండెలు తీసిన బంటి అంటే ఒక కార్నర్లో ప్రతి షేడ్ ఉంటుంది ప్రతి ఒక్కరిలో అని నా నమ్మకము. బట్ అమాయకత్వం కూడా ఉంటుంది, బట్ అంత యాక్టివ్గా ఉంటారా అని అంటే మీరు మూవ్ అవ్వడం మొదలు పెట్టిన తర్వాత అప్పుడు తెలుస్తుంది. నేను చాలా అలా చేస్తాను, బట్ స్టార్టింగ్ నాకు తెలియకపోతే కొంచెం కామ్గా ఉంటా, వన్స్ వాళ్ళు పరిచయం అయిపోయారంటే ఇంకా అలర్ అలర్ చేస్తా. సో మీతో టిక్టాక్ చేయాలని కూడా ఉంది నాకు, ఎందుకంటే నేను 2 చేశాను ఇప్పటి వరకు, థర్డ్ టిక్టాక్ మీతోనే, ఇంతకుముందు కూడా చెప్పాను అందుకే గుర్తు పెట్టుకుని. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత స్టోరీలో కూడా పెడదాం మా టిక్టాక్. ఓకే, ఎక్కడి వరకు వచ్చాము, స్పోర్ట్స్ వరకు వచ్చాము, మీరు ఏం చదువుకున్నారు, మరి ఇక్కడికి ఇండస్ట్రీకి యాంకరింగ్ చేశాను ఫస్ట్ అని చెప్పారు కదా స్టార్టింగ్ ఎంట్రీ, సో అది ఎలా జరిగింది? నేను బీకామ్ కంప్యూటర్స్ చదివాను, తర్వాత ఇంకేమి కంటిన్యూ చేయలేదు, ఇండస్ట్రీకి వచ్చేసాను. ఇండస్ట్రీలో నాకు ఎలా ఆఫర్ వచ్చిందంటే, మా అంకుల్ ప్రెస్ రిపోర్టర్, మా నాన్న ఫ్రెండ్ మణీష్ శర్మ అని, అంకుల్ ప్రెస్ రిపోర్టర్ అనమాట. సో అంకుల్ ప్రెస్ వాళ్ళకి ఇలాగా ఏమైనా ఫిలిం ఏమంటారు ఛాన్సెస్ కోసం సెలెక్షన్స్ అవుతున్నాయి అలా తెలుస్తాయి కదా, సో చిన్నారి అని మన్నా చౌదరి గారు
వైజాగ్లో ఏదో ఆర్టిస్టుల కోసం వచ్చారు అని ఏదో చెప్పారనమాట. అయితే మా అంకుల్ తీసుకెళ్లారు. అమ్మ నాకేం రాదు అన్న, నేను నిజంగా అంటే ఏం తెలియదు కదా, అమ్మ నాకేం రాదు నేనేం చేయను అనుకుంటే లేదు లేదు చేయగలవు అని మా మమ్మీ పుష్ అప్ అక్కడ కూడా తీసుకెళ్లారు. తీసుకెళ్ళాక వెళ్ళా ఏదో చిన్న సీన్లా చేయమంటే చేశాను, ఓకే అండి అని చెప్పారు. తర్వాత కాల్ చేస్తామన్నారు. కొన్ని రోజుల తర్వాత కాల్ వచ్చింది, చిన్నారి సీరియల్. చిన్నారి సీరియల్లో నెగిటివ్, అప్పట్లో కొంచెం ఇక్కడి వరకే హెయిర్ ఉండేది నాకు, కొంచెం టాంబాయ్లా ఉండేదాన్ని అనమాట, స్పోర్ట్స్ కదా. సో నెగిటివ్ షేడ్ అది అని అంటే సరే, అప్పట్లో నేను 2000కి చేశాను ఫస్ట్ ఎంట్రీ, నేను 2000 పర్ డే వచ్చాను. హైదరాబాద్ మా మమ్మీ నాతో పాటు వచ్చేవారు. సో అలాగా చిన్నారి సీరియల్ ఇస్ ద మై ఫస్ట్ ఇండస్ట్రీలోకి రావడానికి కారణం అది. వైజాగ్ నుంచి చేసేదాన్ని, ఏమైనా షూట్ ఉంటే ఇక్కడికి వచ్చి చేసి మళ్ళీ వెళ్ళిపోయేదాన్ని అనమాట. సో అలా స్టార్ట్ చేశా కెరియర్. ఆ తర్వాత అనుకోకుండా వైజాగ్లో ఒక ఇది పెట్టారు, వర్క్షాప్. ఎస్, చరణ్గా గుర్తురాలేదు. ఆడిషన్ లాగే ఒక వర్క్షాప్ పెట్టారనమాట. మా బ్రదర్ ఆర్జే అక్కడ రెడ్ ఎఫ్ఎంలో చేసేవాడు. సో అప్పుడు మా అన్నయ్య నేను వెళ్ళాం సరదాగా, అంటే ఎలాగో అప్పుడు చిన్నారి చేశాను కదా, సో కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది నాకు యాక్టింగ్ మీద, ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్గా నేర్చుకుందాము అన్నట్టు వెళ్ళాము ఆ వర్క్షాప్కి. సో అక్కడ వచ్చిన అతను టీవీ ఫైవ్లో అతను చేసేవారు అనమాట. సో అమ్మ నువ్వు చాలా యాక్టివ్గా ఉన్నావు, అన్ని యాక్టింగ్ బాగా చేస్తున్నావు, డ్యాన్స్ బాగా చేస్తున్నావు, యాంకరింగ్ చేస్తావా, యాంకరింగ్ ఇంట్రెస్ట్ ఉందా అన్నారు. యాంకరింగ్ అంటే పర్లేదమ్మా మేము చేయించుకుంటాము, ఇంట్రెస్ట్ ఉంటే చెప్పు అని అన్నారు. సరే అండి అని చెప్పి అప్పుడు నేను హైదరాబాద్ వచ్చా. ఇయర్ నాకు కరెక్ట్ గుర్తులేదు, 2007 అనుకుంటా, 2007 హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ వచ్చి టీవీ ఫైవ్లో జాబ్ చేసేదాన్ని. మూవీస్ మస్తీ అని ఒక ఫిలిం బేస్డ్ సిగ్మెంట్ ఒకటి ఉండేది, ఎంటర్టైన్మెంట్ సిగ్మెంట్. మూవీస్ గురించి అవి చెప్పేదాన్ని. సో అది నా స్టార్టింగ్ యాంకరింగ్ అని అంటే. సో అలా స్టార్ట్ చేసి అనుకోకుండా కింగ్ ఫిషర్ సూపర్ స్టార్ అని స్టార్ మా వాళ్ళు ఒక కాంటెస్ట్ పెట్టారు, వాటికి అలా వెళ్ళడం వల్ల నాకు కొత్త బంగారు లోకం వచ్చింది. కొత్త బంగారు లోకంలో కూడా క్యారెక్టర్ చాలా బాగుంటుంది, బాగా రిజిస్టర్ అయిన క్యారెక్టర్, అందరికీ కూడా చాలా మంది అడుగుతూనే ఉంటారు కదా. ఓకే, ఈ కింగ్ ఫిషర్ సూపర్ స్టార్ కన్నా ముందు జీ తెలుగు అన్వేషణ అని ఒక కాంటెస్ట్ అయింది, దాంట్లో చేశాను. ఫైనల్స్ వరకు వెళ్ళాము. అయితే ఇంకా అది సీరియల్ కోసం అన్నమాట, టాలెంట్ హంట్ లాగా, ఝాన్సీ గారు యాంకర్. సో దాంట్లో ఫైనల్స్ వరకు వెళ్ళాను, విన్ అవ్వలా, ఉంటుంది కదా ఓటమి అనేది ఎక్కడైనా ఉంటుంది. సో విన్ అవ్వలేదు, ఓకే ఏం చేద్దాం నెక్స్ట్ అని ఆలోచిస్తాను. అంటే ఇంక ఇటు వచ్చేసాను నేను, ఎగ్జామ్స్ ఏమైనా ఉంటే వెళ్ళి చదువుకుంటూ ఉండే రాస్తూ ఉండేదాన్ని. ఇటు ఇండస్ట్రీ కొంచెం ఏమంటారు, ముఖానికి మేకప్ వేస్తే ఆబ్వియస్లీ మళ్ళీ వెళ్ళడానికి ఇష్టపడరు అనే ఏదో సామెత ఉంది కదా, ఖచ్చితంగా ఏంటో తెలియదు జీల్. ఆ టైప్లో కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది నాకు, స్టార్టింగ్ అయితే ఇంట్రెస్ట్ ఉండేది కాదు, అలా ఇంట్రెస్ట్ వచ్చింది. సో కింగ్ ఫిషర్ సూపర్ స్టార్ అని స్టార్మాలో ఇలాగే ఆడిషన్, కేకా మూవీకి అని తేజ గారు కండక్ట్ చేశారు. సో దానికి వెళ్ళా, హైదరాబాద్లో చాలామంది వచ్చారు. దాంట్లో నేను హైదరాబాద్లో టాప్కి వెళ్ళాం. ఆ హైదరాబాద్లో టాప్కి వెళ్ళినప్పుడు దిల్రాజు సార్ వచ్చారు జడ్జ్గా, లలిత కళాతోరణంలో అయింది. అప్పుడు దిల్రాజు సార్ మరి అనుకున్నారేమో ఈ అమ్మాయి బాగా చేస్తుంది అని. అక్కడ హైదరాబాద్లో కూడా టాప్ నేను వచ్చా, టాప్ టూలో నేను, త్రినేత్రుడు అని ఇద్దరు అబ్బాయి, ఇంకో అబ్బాయి త్రినేత్రుడు నేను, ప్లస్ వేరే వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి వస్తారు కదా వాళ్ళందరికీ కాంపిటీషన్లా పెట్టి, క్వార్టర్ ఫైనల్స్ సెమీఫైనల్స్ అలా పెట్టి ఫైనల్స్ అలా చేశారనమాట. సో దానికి వెళ్ళాక నాకు కింగ్ ఫిషర్ కొత్త బంగారు లోకం వచ్చింది. సో అలా అనుకోకుండా అదృష్టం సాత్ నాకు కొత్త బంగారు లోకం మూవీ వచ్చింది. ఓకే, సో బాగుంది అది అందులో కూడా. దాని తర్వాత సినిమాలు కంటిన్యూ చేయలేదు ఎందుకు మీరు? సినిమాలు కంటిన్యూ చేయలేదు అని అంటే లైక్ ఒకటి ఫేస్ చేశాను, అంటే ఒక్కదానే వచ్చేదాన్ని. అందరూ ఏం చెప్తారు, జాగ్రత్త ఇండస్ట్రీ అంటే అని అంటారు, అందుకని కొంచెం భయం వేసేది. ఏమైనా వస్తే అమ్మో వీళ్ళు ఇలాగేమో వాళ్ళు అలాగేమో అని ముందే నేను చేసేస్తూ ఉంటాను అనమాట. ఎందుకులే అని నాకు, మా మమ్మీ ఉండుంటే, మమ్మీ జాబ్ తను వదిలి రాలేరు, మా అన్నయ్య మా అక్క వాళ్ళు ఉండేవారు, వాళ్ళే నాకు తోడొచ్చేవారు, మా అక్క వాళ్ళ అత్తగారు వచ్చేవారు నాకు తోడు. బట్ కొన్ని ఎలాగో ఇటు టీవీ ఫైవ్ చేస్తున్నాను, సీరియల్స్ చేసుకుందాంలే అన్నట్టు ఉండేదాన్ని. ఆ కొత్త బంగారు లోకం అయ్యాక చిన్న చిన్నవి ఆఫర్స్ వచ్చాయి,
చిన్న చిన్న క్యారెక్టర్స్ చేయడం ఎందుకు, అంత పెద్ద క్యారెక్టర్ వచ్చాక అన్ని కూడా ఆలోచించా. తర్వాత గోలా అని ఒక మూవీ చేసా, అది రిలీజ్ అవ్వలేదు. ఇప్పుడు కీర్తి వితిక ఉంది కదా, వితిక, నేను, నందు, గీత మాధురి వాళ్ళ హస్బెండ్, ఇంకా ఎవరో ఉండేవారు నాకు, వీళ్ళిద్దరే గుర్తున్నారు. హ్యాపీ డేస్ టైప్లో అనమాట అది. ఒక మూవీ స్టార్ట్ అయింది, అది అనుకోకుండా స్టాప్ అయిపోయింది అన్నమాట. మా హస్బెండ్ కూడా, అంటే రవి గారు నాకు అప్పటికే పరిచయం, సో రవి గారు వద్దులే ఆ మూవీ చెయ్యొద్దు అన్నట్టంటే, ఆ విషయంలోనే మా మమ్మీకి రవి గారికి పెద్ద ఫైట్ అయిపోయింది, మా అమ్మాయిని చేయించవా అది ఇది అని. అంటే మా రవి గారు అన్నారు, ఈ మూవీ కనుక రిలీజ్ అవుతే నేను ఇండస్ట్రీ మానేస్తానండి, వదిలేస్తాను, ఈ మూవీ రిలీజ్ అవ్వదు, అలాంటి మూవీ కోసం కష్టపడడం ఎందుకు, మళ్ళీ తనంతా కష్టపడి పేమెంట్ ఇవ్వకపోతే వేస్ట్ కదా అని రవి గారు అన్నారనమాట. సో ఓకే అని చెప్పి ఆ సినిమా అక్కడ వదిలేసాను నేను. ఇంకా అక్కడ నుంచి సీరియల్స్ అవి అలా చేస్తూ ఉండేదాన్ని. రవి గారి కాన్ఫిడెన్స్ చాలా, అసలు ఒక ఎస్టిమేషన్ ఏదైనా అనుకున్నారంటే, రవి గారు ఏది ఎస్టిమేట్ చేసినా అంటే ఇలా అవుతుంది అని చెప్తారు కదా, అది అవుతుంది అదేంటో మరి ముందే చెప్పేస్తారు. రవి గారిని ఇంటర్వ్యూ అడిగితే ఒకటి అన్నారు లేండి, నాకు అదే గుర్తొస్తుంది, నేను ఇంటర్వ్యూకి వస్తే అనిత గారు అన్ని నిజాలే మాట్లాడాల్సి వస్తుంది, అబద్ధాలు చెప్పరు, అయ్యో మాట్లాడాలంటే అయ్యో మాట్లాడండి నాకేం ప్రాబ్లం లేదంటే వద్దులేండి, అడిగినందుకు మీరు ఎక్కువగా జనాల్లోకి నెగిటివ్ అయిపోతారు, మాట్లాడినందుకు నేను అవుతాను ఏమంటే, మీరు భయపడుతున్నారా రవి గారు అంటే, భయం ఏం లేదు బట్ జస్ట్ టేక్ సమ్ టైమ్ అన్నారు. సరే తీసుకోండి, మీకు ఎంత టైం కావాలో అంత తీసుకోండి, బట్ ఇంటర్వ్యూ మాత్రం ఖచ్చితంగా నిజాలు మాట్లాడితే అంతకన్నా నిజమే. కాకపోతే ఏం చేస్తాం, తప్పదు కదా, ఇప్పుడు అలవాటు ఎక్కువ ఉంటారు నిజాలు మాట్లాడే, ఆఫ్ కోర్స్ ఉంటారు, బట్ కాకపోతే ఉన్న కొద్ది మంది ఫ్రెండ్స్ అయినా లాంగ్ టర్మ్ ఉంటారు కదా. నేను మాట్లాడాను యాక్చువల్లీ, నేను రవి గారితో మాట్లాడినప్పుడు ఇదే అన్నాను, ఫేస్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది, ఆఫ్ కోర్స్ నిజమే అది, కాకపోతే ఎనిమీస్ ఎక్కువ ఉంటారు, బట్ కాకపోతే ఉన్న కొంతమంది ఫ్రెండ్స్ అయినా కూడా లైఫ్ లాంగ్ ఉంటారు, అది కూడా ఉంది నిజాలు మాట్లాడే. నాకైతే చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఎప్పటికైనా అంటే కల్మషం లేకుండా ఉంటారు, స్కూల్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎప్పటికీ కల్మషం లేకుండా, ఎందుకంటే అది అక్కడే ఆగిపోతుంది, ఆ ఏజ్ ఆ ఫ్రెండ్షిప్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అది అక్కడే ఆగిపోతుంది, కాబట్టి ఇంకా కన్నింగ్నెస్ అనేది అలా ఉండదు, అందులో ఉండదు. వెన్ వి గ్రో అప్ అండ్ వర్క్ అండ్ ప్రెషర్స్ పాలిటిక్స్, వాళ్ళు మనకి ఎప్పుడైనా సపోర్టివ్గా వస్తారు కూడా, అది డిఫరెంట్ అసలు, ఆ ఫ్రెండ్షిప్ అనేది ఇంకా దాని మీదకి ఏది రాదు. అండ్ మీరు లీడ్స్ ఎందుకు ట్రై చేయలేదు సీరియల్స్లో? సరే మూవీలో అంత మంచి క్యారెక్టర్ చేశారు కదా, మూవీలో అంత పెద్ద పెద్ద క్యారెక్టర్స్ చేయకపోయినా కూడా సీరియల్స్ వైపు వచ్చినప్పుడు లేదు నేను హీరోయిన్గానే చేస్తాను, నేను లీడ్గానే చేస్తాను అని అనుకోవాలి మామూలుగా అయితే, మరి మీరు ఎందుకు ట్రై చేయలేదు? ఎప్పుడు అనుకోలేదు, ఏదైనా ఏ క్యారెక్టర్ చేసినా అది మన టాలెంట్, అంటే మనం ప్రతి క్యారెక్టర్ చేయగలం అన్నట్టు ఉండాలి కదా. నేను హీరోయిన్ అవ్వాలి అని అయితే ఎప్పుడు అనుకోలేదు, కాకపోతే మ్యారేజ్ అయ్యాక మాత్రం మా ఆయన పక్కన చేస్తే బాగున్నాయి హీరోయిన్గా అని అనుకున్నా, ముందు ఎప్పుడు అనిపించలా హీరోయిన్ అవ్వాలి నేను అన్నట్టు ఏమి అనిపించలా. ఏదైనా అడిగితే సరే, అంటే మేబీ అప్పుడు నేను చిన్నగా అనిపించి ఉండొచ్చు, ఈ అమ్మాయి సిస్టర్ క్యారెక్టర్కి సూట్ అవుతుంది అలా అనిపించవచ్చు, అలాగే చేశాను. ఈవెన్ రవి గారికి నేను సిస్టర్గా కూడా చేశాను అభిషేకం సీరియల్లో, మా ఆయనకి నేను రాఖీ కట్టాను కూడా పెళ్లికి ముందు, అంటే అది షూటింగ్ అనుకోండి. ఓకే ఓకే, పెళ్లికి ముందు కదా ఆయన. యాక్టింగ్ ఇస్ యాక్టింగ్, యాక్టింగ్ ఇస్ యాక్టింగ్, సో దాని గురించి మనం తర్వాత మాట్లాడదాం, అలాంటి క్వశ్చన్స్ అడిగేది కూడా నాకు ఉన్నాయి ఇంకా కొన్ని. సరే సో మరి రవి గారితో హీరోయిన్గా చేస్తే బాగుండని అనిపించింది, అదర్ దెన్ దట్ మీకైతే ఎప్పుడు అనిపించలేదు, ఎందుకు అనిపించింది, ఎప్పుడైనా రవి గారు హీరోయిన్స్తో చనువుగా ఉండడం ఆన్ స్క్రీన్ వాళ్ళిద్దరిని చూడడం వల్ల అనిపించిందా మీకు? అలా అని అంటే మా పెళ్లి వీడియో పోయింది, పెళ్ళైన కొత్తలోనే, అయ్యో. సో మా పెళ్ళి నేను ఎప్పుడు చూసుకోలేదు ఫస్ట్, అంటే మా పెళ్ళి జరిగింది నేను ఎప్పుడు చూసుకోలేదు. సో నాకేమనిపించేది, సీరియల్లో హీరోయిన్గా చేస్తే మా ఆయనకి బోర్లు అని పెళ్ళిళ్ళు అవుతూ ఉండేవి సీరియల్లో, ఎన్ని పెళ్ళిళ్ళు అంటుంటారా మీరు ఊరికే, ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, నేనే హీరోయిన్గా చేస్తుంటే మా ఇద్దరికి కూడా పెళ్ళి అయ్యేది కదా చేసేవారు, ఆ వీడియో మేము చూసుకునే వాళ్ళం కదా అని అనిపించదు అనమాట. ఆ విధంగా నాకు అనిపించింది తప్ప, అంతేగాని మా ఆయన పక్కన అమ్మాయి చేసేస్తుందని ఎప్పుడు జెలస్ ఫీల్ అవ్వాలి. నేను ఇంకా చెప్తా, రవి ఇంకా ఇదిగో ఈ సీన్లో ఇలా ఉన్నావు, ఆ సీన్లో అలా చేసావు, ఇంకా బాగా చేయొచ్చు కదా అని అలా చెప్తూ ఉండేదాన్ని. నాకు ఇష్టం కూడా, ఈ హీరోయిన్ బాగాలేదు, ఈ హీరోయిన్ బాగుంది, తినేద్దరు జోడి బాగుంది, ఈ హీరోయిన్ అయితే బాగున్నావు అలా కూడా చెప్పేదాన్ని. గ్రేట్, అదే యాక్టింగ్ అంటే యాక్టింగ్, ముందుగానే తను ఆ ప్రొఫెషన్ కాబట్టి నాకు
నో అబ్జెక్షన్. సరే ఇప్పుడు వచ్చిందా, సరే క్వశ్చన్ ఎప్పుడు అడగాలనుకున్నా ఇప్పుడు వచ్చేసింది. మరి అది ప్రొఫెషన్, అది ఆ రిక్వైర్మెంట్, మీ జోడీ బాగుంది, ఈ హీరోయిన్ బాగుందని అన్నప్పుడు, మరి మీరు సీరియల్లో లీడ్గా చేస్తే టచ్ చేయాల్సి వస్తుంది, హగ్ చేసుకోవాల్సి వస్తుంది, అని చెయ్యట్లేదు అని నాకు తెలిసింది. ఇది ఎంతవరకు నిజం? మరి యాక్టింగ్ ఈజ్ యాక్టింగ్ కదా. ఇప్పుడు లీడ్గా చేయాలనుకున్నప్పుడు తప్పదు, అట్లీస్ట్ అంటే ఓ కిస్ సీన్ వరకు కాకపోయినా కూడా హగ్ సీన్స్ అయితే ఉంటాయి. జనరల్లీ ఫ్రెండ్స్ ఎవరైనా అనుకుంటే కూడా వీ హగ్, సో అక్కడ ఏ కల్మషం అనేది ఉండదు. అంటే అలాంటి ఫ్రెండ్స్ ఉన్నప్పుడు, మనం అలాంటి వాళ్ళు అనుకున్నప్పుడు. అదే ఎందుకంటే మళ్ళీ దానికి అండర్లైన్ చెప్తున్నా కదా, నేను ఇంత ఓపెన్ గా ఉన్నా సరే కొంచెం ఎక్కడో కొంచెం ఆర్థడాక్స్ టైప్ లో ఉంటా. ప్లస్ ఇంకోటి ఏంటి అంటే, నేను మా హస్బెండ్ కలిసి ఇది ఒక ప్రేమ కథ చేసాం సీరియల్, అందులో తనే నేను హగ్ చేసుకోవాలి. నాకు అంతమంది ముందు హగ్ చేసుకోవాలంటే మా ఆయన్ని నేను హగ్ చేసుకోవాలన్నా నాకు సిగ్గేసింది. అంటే ఏమో మరి నలుగురిలో అలా చేయకూడదు. నా ఫీలింగ్ ఏంటంటే బియాండ్ ఒక నలుగురిలో అలా ఎలా చేసేస్తామని ఏమో మరి నాకు సిగ్గు. నేను చెప్పా కదా కొంచెం షై నాకు, ఇన్ఫీరియారిటీ అని. మేబీ అదేమో తెలీదు, ఏమో మరి మా అబ్బాయి కూడా అడుగుతాడు నన్ను. ఇప్పుడు నేను ఒకవేళ రవి గారితో కాకుండా ఎవరితోనైనా డ్యాన్స్ షో పరివార్ లీగ్ అయింది, అందులో వేరే వాళ్ళతో డ్యాన్స్ చేయాల్సి వచ్చింది, చేయాల్సి వచ్చినప్పుడు చేస్తాను, ఇంకా కాదు అనను ప్రొఫెషన్ కాబట్టి. సో చేయాల్సి వచ్చింది, మా అబ్బాయి అడుగుతున్నాడు మమ్మీ నువ్వు డాడీ పక్కన డ్యాన్స్ చేయాలి, వాళ్ళెవరి పక్కన ఎందుకు చేస్తున్నావు అన్నాడు. అంటే అమ్మ వాడెంత 7 ఇయర్స్, 7 ఇయర్స్ కూడా ఇలా అడిగాడు ఏంటి అంటే అది యాక్టింగ్ కదా అన్న అందుకు అని చెప్పా. ఇంకేం చెప్తాను అంటే నేను అంత స్పాంటేనియస్గా నాకు ఏదైనా మైమరిపించి చెప్పడం కూడా రాదు సీరియస్లీ. అంటే నేనే షాక్ అయ్యాను, అమ్మ వీడి ఇంకా ఏం చెయ్యొద్దా అంటే చెయ్యొద్దు నువ్వు, వేరే వాళ్ళతో చెయ్యొద్దు నువ్వు. జనరల్గా అమ్మాయిలకు ఇన్సెక్యూర్ ఫీలింగ్ అంటుంటారు, బట్ అబ్బాయిలకి డాడీ చెయ్యొచ్చా అంటే పర్వాలేదు డాడీ నువ్వు మాత్రం చెయ్యుకోని అన్నాడు. అయ్యా బాబోయ్, 7 ఇయర్స్ అబ్బాయి అన్ని మాట్లాడుతున్నాడా? మావాడు చాలా మాట్లాడతాడు బాబోయ్. ఇప్పుడు పిల్లలు చాలా ఫాస్ట్ ఉన్నారు, అయితే కష్టం. మీరు చేయకపోవడమే బెటర్ అని ఫీలింగ్, మీకు మీకు అది ఎక్కడో ఉండిపోతుంది, ఇంకా మీకే ఉండిపోతుంది. ఎందుకంటే అంటే ఇప్పుడు నాకైతే హీరోయిన్ అయ్యి, నా దృష్టిలో హీరోయిన్ అంటే స్లిమ్గా ఉండాలి, నేనైతే స్లిమ్గా లేను. అండ్ ఎలా అంటే చాలా స్లిమ్గా నాకు చిన్నపిల్లలా ఉండాలనేది హీరోయిన్. ఓకే, సీరియల్స్లో ఇప్పుడు వస్తున్న వాళ్ళు కూడా అలాగే ఉన్నారు. అవునా, అందరూ అలాగే ఉన్నారు? సీరియల్స్ వచ్చే వాళ్ళందరూ స్లిమ్గా, ఫిట్ గా, స్లిమ్గా అందంగా ఉన్నారు? అందరూ ఉండరు, కొంతమంది ఉంటారు. నా దృష్టిలో నేను హీరోయిన్ గా అయితే నేను వదిన క్యారెక్టర్లు, అక్క క్యారెక్టర్లు వాటికైతే సూట్ అవుతానని నా ఫీలింగ్. నేను ఇంతలా ఉండి నేను హీరోయిన్ చేస్తానంటే బాగదు, నాకు నాకు తెలుసు. అంటే మీకు నిజం చెప్పాలంటే మీకు చేయాలి అని అనుకుంటే మీరు ఫిజిక్ మెయింటైన్ చేయడం అది పెద్ద కష్టం కాదు కదా? చెప్పండి హీరోయిన్ గా అంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే తగ్గడము, బాడీ తగ్గడము అంత కష్టం ఏం కాదు కదా? కానీ మీకు ఇంట్రెస్ట్ లేదు ఫస్ట్ థింగ్, అది మెయిన్, అది రీజన్ అయితే ఫిజిక్ అని అనకండి. ఎందుకంటే అందరూ కూడా ఫిజిక్ కూడా బాగుండాలి, అంటే నా ఫీలింగ్ ఇప్పుడు కొంచెం స్లిమ్గా మరి ఉంటే బాగుంటుంది, మెయింటైన్, అది మెయింటైన్ చేయాలి కంపల్సరీ. హీరోయిన్ అంటే మిగతా వదిన క్యారెక్టర్లు అవే ఇప్పుడు మెయింటైన్ చేస్తున్నారు, అలాంటి హీరోయిన్ అన్నది చాలా చాలా కాంపిటీషన్. నేనే కనుక ప్రొడ్యూసర్ని అయితే అందంగా ఉన్న అమ్మాయిని, ఫిజిక్ అంటే కొంచెం స్లిమ్గా హోమ్లీగా ఉన్న అమ్మాయినే పెడతాను, లావుగా ఉన్న అమ్మాయిని పెడతాను. రవి గారు మాత్రం బాగా మెయింటైన్ చేస్తున్నారు, ఆయన ఫస్ట్ నుండి కూడా రైస్ తినరబ్బా, నాకు రైస్ లేదు ముద్ద దిగదు, ఆయన రైస్ తిన బాగా మెయింటైన్ చేస్తారు. అదే